దొంగలు బాబోయ్ దొంగలు ఎక్కడ చూసినా దొంగలే ఇది అంతా సినిమా పేర్లు అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే పోలీసోళ్ళు దొంగలను పట్టుకుంటే ఇది కామన్ పోలీసోళ్ళు దొంగలు కలిసిపోతే ఇంకేముంది విద్వాంసమే కదా ఏపీలోని ఓ పోలీస్ దొంగల ముఠాతో చేతులు కలిపి దోపిడీలు చేయించి దొంగలించిన సొమ్ముతో ఆస్తులు కూడబెట్టాడు చివరికి విషయం వెలుగులోకి రావడంతో కటకటాల పాలయ్యాడు గుంటూరు జిల్లాలో కంత్రి పోలీస్ వ్యవహారం పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది ఇంతకి ఆ పోలీస్ ఎవరు లెట్స్ వాచ్ ద స్టోరీ గుంటూరు జిల్లాలో కంత్రి కానిస్టేబుల్ బస్వరాజ్ దొంగలతో చేతులు కలిపి డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు దోచిన సొత్తు జీర్ణం చేసుకోలేక చివరకు దొరికిపోయాడు గుంటూరు జిల్లాతో పాటు పొరుగు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడింది ఆ దొంగల ముఠ ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి నగలు దొంగలించడంలో ఈ ముఠ ఆరితేరింది ఇంట్లో ఒంటరిగా ఉన్న వారి నుంచి బంగారు నగలు తెంపి పరారైపోతూ ఉంటారు ఈ ముఠ ఈ ముఠాలోని ముగ్గురు నిందితులు సురేష్ సైదరావు సాగర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు సురేష్ పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి కాగా సురేష్ పై పలు కేసులు నమోదయ్యాయి సాగర్ బాబు ఇప్పటికే జైలులో ఉన్నాడు మిగతా ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు వీరి నుంచి 2 లక్షల విలువగల బంగారం స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠాతోనే కానిస్టేబుల్ బస్వరాజ్ చేతులు కలిపాడు సురేష్ దొంగలించిన సొత్తును కానిస్టేబుల్ బస్వరాజ్ అమ్మి అందులో కమిషన్ తీసుకునేవాడని గుంటూరు జిల్లా పోలీసులు వెల్లడించారు బస్వరాజ్ ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు సత్యనపల్లిలో దొంగతనం కేసులో ఈయన పేరు వచ్చిందని ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్నాడని చెప్పారు వ్యసనాలకు అలవాటు పడి తక్కువ టైంలో డబ్బులు సంపాదించాలని దుర్బుద్ధితో ఆ కానిస్టేబుల్ తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరో అవతారానికి శ్రీకారం చుట్టాడు ఆ దొంగలతో చేతులు కలిపాడు ఇంకేముంది ఆ కానిస్టేబుల్ ఆట 3 పువ్వులు 6 కైలుగా సాగింది దీనిపై నేఘా వేసిన గుంటూరు పోలీసులకు ఆశ్చర్యమైన ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి వెంటనే రంగంలోకి దిగిన ఆ ఖాకీలు ఈ దొంగ పోలీసుల ఆటకు చెక్ పెట్టారు వెంటనే ఈ చోరీల దగ్గర నుండి 2,50,000 రూపాయల నగదుతో పాటు మరికొన్ని విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని ఈ దొంగ పోలీసులను కటకటాల వెనక్కి నెట్టారు అందరికి నమస్కారం ఈ రోజు మనం జిల్లాలో జరుగుతున్నటువంటి దొంగతనాల విషయంలో ఎట్లాగ వీటిని ప్రివెంట్ చేయాలి లేకపోతే ఎట్లాగ వీటిని డిటెక్ట్ చేయాలి అనే ఆలోచనతోటి ఇండివిజువల్ పోలీస్ స్టేషన్ వైజ్ కేసెస్ ఆ పోలీస్ స్టేషన్ థానా అధికారికి కానీ వదిలేసినట్టయితే తనకు ఉన్నటువంటి వేరు వేరు డ్యూటీస్ వల్ల ఈ కేసెస్ విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించట్లేకపోతున్నారని చెప్పేసి గమనించి ఒక డెడికేటెడ్ జిల్లా స్థాయి క్రైమ్ పార్టీ ఫామ్ చేయాలనే ఉద్దేశంతో అదనపు ఎస్పీ క్రైమ్స్ మనోహర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ క్రైమ్స్ ప్రకాష్ బాబు గారి క్లోజ్ సూపర్విజన్లో సిఐ వీరస్వామి సిఐ కళ్యాణ్ రాజ్ ఇద్దరు ఇన్స్పెక్టర్స్ ఒక్కొక్క టీంని లీడ్ చేసుకుంటూ మన జిల్లా మరియు నైబరింగ్ జిల్లాల్లో కూడా పలు విధాలుగా గాలించి టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నటువంటి లోకల్ ఇన్పుట్స్ అన్నీ కూడా క్రోడీకరించి తిరిగిన తర్వాత ఒక మంచి స్నాచింగ్ గ్యాంగ్ని ఇన్స్పెక్టర్ వీరస్వామి అండ్ హిస్ టీమ్ ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇందులో మనకి ముఖ్యమైన ప్లేయర్స్ ఇందులో పాదత్తి సురేష్
సైదరావు అండ్ సాగర్ బాబు వీళ్ళు ముగ్గురు కలిసి అర్బన్ జిల్లాలోనే కాకుండా గుంటూరు రూరల్ జిల్లాలో కూడా పలు ఆఫెన్సెస్లో పాల్గొన్నారు. ఈ సురేష్ అనేట ఆయన పిడుగురాళ్ళ మండలానికి చెందిన వ్యక్తి. వీళ్ళు ఎంత నటోరియస్ స్నాచర్స్ అంటే మనం ఇంతవరకు కూడా మనం రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న మహిళల మెడలోంచి వెనక నుంచి వచ్చేసి లేకపోతే ఫ్రంట్ నుంచి వచ్చి బైక్ మీద వెళ్తూ స్నాచింగ్ చేయడం చూసాం. బట్ ఈ సురేష్ యొక్క కన్ఫెషన్లో మనం చూసినట్టయితే ఒక ఇంట్లో తలుపు తీసుకుని వెనక చేసి టీవీ చూస్తున్న మహిళ, అంటే తలుపు పక్కకి ఫేస్ చేయకుండా టీవీ తలుపు పక్క ఫేస్ చేసి ఉంటుంది, మహిళ మాత్రం టీవీ పక్క ఫేస్ చేసి ఉంటుంది. అట్లాంటి మహిళ టీవీ చూస్తూ ఉంటే తలుపు తీసుకుని గేట్ కాంపౌండ్ వాల్ ఉంది, గేట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో వీళ్ళు సైలెంట్గా కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వచ్చేసి చూస్తున్న మహిళ ఇంట్లోకి ఆయన ఆవిడ తేరుకుని ఎవరు వచ్చారని చూసే లోపల లాక్కుని వెళ్ళిపోయారు. చేయండి, అంత నటోరియస్ అండ్ ఆల్సో ఏంటంటే లైక్ డేర్ డెవిల్ ఆపరేషన్ టైప్ పీపుల్. ఇటువంటి గ్యాంగ్ని మన వాళ్ళు చాలా చాకచక్యంగా పట్టుకుని వాళ్ళ ఉపదల మేరకు గుంటూరు నల్లపాడు లిమిట్స్లో ఒక స్నాచింగ్, అదేవిధంగా సత్తెనపల్లి రూరల్ లిమిట్స్లో ఒక స్నాచింగ్, ఇంకోటి రెంటచింతల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక స్నాచింగ్ వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు ఒప్పుకున్నప్పుడు మనం రికవర్ చేసిన ప్రాపర్టీ విలువ సుమారు 2,50,000. దీని యొక్క వెయిట్ 62.5 grams వస్తుంది. సో ఈ స్నాచింగ్ గ్యాంగ్ యొక్క ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీనిలో మన కానిస్టేబుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. బసవరాజు అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్, పేపర్ ఉంటుంది, పేపర్ నాకు పేపర్ ఇచ్చాను. బసవరాజు అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ ఫిరంగపురం పోలీస్ స్టేషన్, ఆయన ఆల్రెడీ ఈ సత్తెనపల్లి రూరల్ పిఎస్లో జరిగినటువంటి స్నేచింగ్ కేసులో ఆల్రెడీ ఆ కన్ఫెషన్ నామాలో ఈయన పేరు వచ్చింది. ఈయన కోసం గుంటూరు రూరల్ పోలీస్ కూడా వెతుకుతూ ఉన్నారు. ఈయన ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నాడు. ఈయన యొక్క పాత్ర ఏంటంటే వచ్చిన ప్రాపర్టీని ఈయన డిస్పోజ్ చేస్తూ ఉంటాడు. డిస్పోజ్ చేయడం అంటే తాను స్నాచింగ్ చేసుకొచ్చిన గ్యాంగ్తో కాంటాక్ట్లో ఉండేసి రిసీవ్ చేసుకుని 1,00,000 రూపాయలు అమ్మగా వచ్చిన అమౌంట్లో ఒక 15,000-20,000 తను పెట్టుకొని మిగతా 80,000 or 75,000 స్నాచెస్కి ఇస్తూ ఉంటాడు. సో దొంగిలించబడిన సొత్తు అమ్మడం వల్ల వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో, మనీ ఏదైతే ఉందో దాన్ని తను వాడుకుంటున్నాడు కాబట్టి తను కూడా ముద్ద ఈ కేసులో. అదేవిధంగా మనకి ఇక్కడ సత్తెనపల్లి పట్టణానికి చెందినటువంటి నాగేశ్వరరావు గారు, ఈయన కూడా అక్కడ ఒక జ్యువెలరీ షాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయనకి తెలిసి కూడా ఈ ప్రాపర్టీ దొంగ సొత్తు అని తెలిసి కూడా ప్రాపర్టీ కొన్నారు. ఎందుకంటే అన్లాఫుల్ గెయిన్, తక్కువ రేటుకి వస్తూ ఉంది, దాని రేటు ఎక్కువ అని తెలుసు. తక్కువ రేటుకి వస్తుందంటే ఇది దొంగతనం చేయబడిన సొత్తనో లేకపోతే వేరే వేరే మార్గాల్లో వచ్చిన సొత్తనో తెలిసి కూడా నాలుగు డబ్బులు చేసుకోవడంలో భాగంగా దీన్ని కూడా కొన్నారు కాబట్టి ఆయన కూడా ముద్దాయిగా పెట్టడం జరిగింది. ఇందులో మనకి రావాల్సిన వ్యక్తి, అరెస్ట్ కావాల్సిన వ్యక్తి మిస్టర్ సాగర్ బాబు. ఈయన ఈ మధ్యకాలంలో సత్తెనపల్లిలో ఈ స్నాచింగ్ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. ఇంకా మిగతా ఇద్దరు ముద్దాయిలు ఇప్పుడు మనవర స్టేషన్ కాబట్టి వాళ్ళు కూడా పీటీ వారెంట్ వేసుకుని ప్రాపర్టీ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో మనకేంటంటే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఇంత హోదా కలిగిన ఒక హెడ్ కానిస్టేబుల్ అయ్యుండి వ్యసనాలకు అలవాటు పడి షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం లేకపోతే ఒక సింపుల్ వేలో డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశంతో తన యొక్క ఇన్వాల్వ్మెంట్ తెలియదనే ఒక ఆలోచనతో ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈయన. కాబట్టి మనం ఈయన్ని కూడా చట్టం ముందు నిలబెట్టడం జరుగుతూ ఉంది. సో మా ప్రజలందరూ గమనించాలి, తప్పు చేసినప్పుడు ప్రజలైనా పోలీస్ అయినా ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టక తప్పదు. సో దీని విషయంలో మనం నిష్పక్షపాతంగా
ఫోర్స్ లో వ్యక్తి కాబట్టి ఎటువంటి బయాస్ చూపించకుండా ఎటువంటి ఫేవరటిజం చూపించకుండా చట్టం ముందు నిలబడటం జరుగుతూ ఉంది. సో ఇదందరూ ప్రజలందరూ గమనించాలి. పోలీస్ యొక్క నిష్పాక్షికత దాన్ని గమనించి తమ దగ్గర ఉన్న సమాచారాన్ని పోలీస్ షేర్ చేసినట్లయితే మరింత ఎఫెక్టివ్గా ఈ పోలీసింగ్ కానీ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా మంచి వర్క్ చేసినటువంటి ఈ వీరస్వామి అండ్ టీంకి చిన్న రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మరింత ఎఫెక్టివ్గా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదే చెప్పాం కదా అప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి మనం వాటిని దైవాధీనం సర్వీస్ వదిలేయకుండా వాటిని డిటెక్ట్ చేయడం కోసమే నిరంతరం కృషి చేస్తున్నారు. నిరంతర కృషి అంటే మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఎంత సీరియస్ కరోనా ఎండ అదర్ ఎమర్జెన్సీ డ్యూటీస్ అన్నీ కూడా మానుకొని పోలీస్ స్టేషన్లో నల్లపాడు పోలీస్ స్టేషన్లో మనం వేరే ఇన్స్పెక్టర్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి వీరస్వామిని ఈ టాస్క్ మీద పంపించి అదే క్రైమ్లో ఉన్నటువంటి కళ్యాణరాజుని కూడా ఈ టాస్క్ పంపించి ఒక ఒక్కొక్క టీంకి ఒక 60 మంది కానిస్టేబుల్స్ ఒక వాహనము ఫుల్ ట్యాంక్ డీజిల్ కొద్దిగా ఎస్ఆర్ అమౌంట్ అది ఇచ్చి వీళ్ళకి పంపించి తిరుగుతున్నారు. ఇదంతా కేవలం ఏంటంటే ఆ దొంగతనాలు ఎవరు చేశారు అని డిటెక్ట్ చేసుకోవడం డిటెక్ట్ చేయడంలో భాగంగానే చేస్తున్నారు. సో దీనిలో ఇంకా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి మనకి. మీరు చెప్పినట్టు హెచ్పి కాలనీ వాటిల్లో హెచ్పి కాలనీలో పేరున్నట్టే హెచ్పిలు కూడా జరుగుతున్నాయి అక్కడ. అట్లాగే ఈ మధ్యకాలంలో ఈ డోటీ అఫెన్స్ అని ఎక్కువ జరుగుతున్నాయి. డోటీ కిటికీలోంచి పుల్ల పెట్టి ఇలాగ డోర్ ల్యాచ్ ఇలా లాగేస్తారు, కింద లాగేసి రైట్ వాళ్ళకి లోపలికి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయి మళ్ళీ ఫ్రీగా దొంగతనం చేసుకుని వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ హౌసెస్లో మీకు తెలుసు డోర్ ఉంటుంది, డోర్ పక్కనే విండో ఉంటుంది, డోర్ కమ్ విండో. ఆ డోర్ లాక్ చేస్తాను మనవాళ్ళు పాపం, ఒక్కోసారి ఈ విండో లాక్ చేయడం మర్చిపోతున్నారు. డోర్ ఎంత లాక్ చేసినా ఇంటర్నల్ లాక్ అయినప్పటికీ కిటికీలో చేయి పెట్టి లోపల ఇంకో చిన్న బటన్ ఉంటుంది, ఆ బటన్లో తిప్పామనుకోండి ఎంత లాక్ చేసిన డోర్ అయినా లాక్ అన్లాక్ అయిపోతుంది. సో అది గమనించిన ఈ దొంగలు ఏం చేస్తానంటే దాన్ని ఎన్కేజ్ చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తున్నారు, లాక్ ఉంటుంది దానికి లాక్ అయ్యదు, ఓన్లీ టవర్ బోల్ట్ పెడతారు. టవర్ బోల్ట్ పైది కిందది పెట్టినా కానీ నీట్ కర్ర పెట్టి నీట్గా ఇలాంటివి వచ్చేస్తాయి. అండ్ మోర్ సో ఈ వంటగది కిటికీలు వాష్ ఏరియాలో ఉన్నటువంటి కిటికీలు అట్లాంటి చోట కిటికీలు కానీ తలుపులు కానీ వేయడానికి కొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దాన్ని ఈ దొంగలు ఎన్కేజ్ చేసుకుని వాళ్ళ పని వాళ్ళు స్మూత్గా చేసుకుని వెళ్ళిపోతున్నారు.